క్రైస్తులు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రతి ఉదయము నీ వాత్సల్యంతో అనే యొక్క కార్యక్రమానికి మీ అందరిని ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క ప్రశస్తమైన నామాన్ని బట్టి మనం ద్వితీయోపదేశకాండము 24 ధ్యానిస్తున్నాం. ఈ ధ్యానం ధ్యానిస్తున్నప్పుడు నేను రథము దేవుని మాటలు నేర్చుకున్నాం. ఎవరైనా సరే కుష్టు వ్యాధితో బాధపడితే వారిని పాలెము వెలుపల ఉంచాల్సిందిగా దేవుని మాటలు మనం గమనించాం. అంటే అది ఒకరి నుంచి ఒకరికి సోకేది, ఆ జనాంగం అంతటికి అది సోకకుండా ముందుగా ముందస్తు జాగ్రత్తతో వారిని బయట ఉండమని దేవుడు వారికి తెలియజేశాడు. ఇది కమ్యూనిటీ యొక్క వెల్ఫేర్ కోసం దేవుడు చెప్తున్న మాట. ఈ మాటలు మనం నిన్న గమనించగలిగాం. అయితే ఈరోజు మనం దేవుని మాటలు ఈ ద్వితీయోపదేశకాండం 24 10-12 వరకు ధ్యానిద్దాం. ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు, నీ పొరుగువానికి ఏదైనాను నీ వెరువిచ్చిన ఎడల అతని యొద్ద తాకట్టు వస్తువు తీసుకుంటకు అతని ఇంటికి వెళ్ళకూడదు, నీవు బయట నిలువవాలెను. వెరువిచ్చిన వాడు బయటనున్న నీ యొద్దకు ఆ తాకట్టు వస్తువును తెచ్చి ఇచ్చును. ఆ మనుషుడు భేదవాడైన ఎడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు. అతడు తన బట్టను వేసుకొని పండుకొని నిన్ను దీవించినట్లు సూర్యుడు అస్తమించినప్పుడు నిశ్చయంగా ఆ తాకట్టు వస్తువును అతనికి మరలా అప్పగింపవలను అనే మాట చూస్తున్నాం. ఈ మాటలు మనం గమనిస్తున్నప్పుడు దేవుడు ఎవరైతే అవసరంలో ఉన్నారో, ఎవరైతే ఏదైనా ఒక పరిస్థితిని బట్టి ఏదైనా కోరుకుంటున్నారో వారిని బట్టి మాటలు. ఎవరైనా నీ దగ్గర ఒక వస్తువును తాకట్టు పెట్టారనుకో, లేదా ఎవరైనా ఒక వస్తువు నీ నుంచి ఏదైనా అవసరాన్ని బట్టి అడిగారు, అయితే తాకట్టు వస్తువును తీసుకోవడానికి నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే మనకు తెలుసు కదా, సాధారణంగా మనము ఒక మనిషి ఎవరైతే అవసరం ఉన్నారో ఆ మనిషి స్థానంలో ఉండో ఆలోచిద్దాం. తనకు అవసరం ఉంటుంది, ఒక కుటుంబం ఉంటుంది, తన అవసరం ఉంటుంది, కానీ తన చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రభావం తన మీద ఉంటుంది. ఎవరినైనా అడగాలని ఆశ ఉంటుంది, కానీ పరువు అనే ఒక ఆలోచన ఉంటుంది. అదే నీవు ఆ ఇంట్లోనికి వెళ్ళి ఆ తాకట్టు వస్తువు తెచ్చావనుకో, తన పిల్లల దగ్గర తన కుటుంబీకుల దగ్గర తను తలదించుకునే అవసరత రావచ్చు, అవకాశం రావచ్చు. ఎందుకంటే వాళ్ళందరూ అనుకుంటారు మా తల్లిదండ్రులు మమ్మల్ని చాలా కష్టపడి ఉంచుతున్నారు. ఆ పరిస్థితిని బట్టి అయ్యో మా నాన్న ఇలా ఎక్కడ తీసుకుంటున్నాడా అనే ఒక బాధ ఉండే అవకాశాలు ఉంటాయి. ఒక మనిషి ఒక ఆలోచనను బట్టి వారి అవసరతను బట్టి మనం ఆలోచన చేస్తే ఇలాంటి పరిస్థితుల్లో వారు తలదించుకునే పరిస్థితులు ఎక్కువగా రావచ్చు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఆ వస్తువు గురించి నువ్వు ఇంట్లోకి వెళ్ళాల్సిన అవసరం లే, వారి నీకు బయటకు తెచ్చుకొని ఇస్తారు, కాబట్టి నువ్వు బయట నిలవ్వాలని మాట చూస్తున్నావు. రెండవది, భేదవాడు ఎవడైనా నీకు ఒక వస్తువు తాకట్టు పెడుతున్నాడు. ఆ వస్తువు భేదవాళ్ళ దగ్గర ఏముంటాయని ఒకవేళ మనం ఆలోచన చేస్తే వారి దగ్గర పెద్దగా ఏముండదు. ఇంట్లో తినడానికి మంచిగా తిండి కూడా ఉండదేమో, కట్టుకోవడానికి మంచి వస్త్రం ఉండదు, మంచి ఇల్లు కూడా ఉండదు. తన దగ్గర ఉన్న దాంట్లో తను ఇచ్చేది ఏమన్నా ఉందంటే తన వస్తువుల్లో ఏదైనా మంచి బట్టలు లేదా తన దుప్పటి అలాంటివి ఆ రోజుల్లో తాకట్టు పెట్టేవారు. అయితే ఒకవేళ ఒక భేదవాడి నీ దగ్గర ఏదైనా ఒక బట్టను తాకట్టు పెట్టారనుకోండి, రాత్రి సమయంలో తను ఎలా నిద్రపోతాడు? వాళ్ళకి ఎప్పుడు ఎక్కువ పెయిర్ బట్టలు ఉంటాయా? లేదే. కాబట్టి నువ్వు పడుకోవడానికి ముందే వారి యొక్క తాకట్టు వస్తువును వారికి ఇచ్చేస్తే వారు దాన్ని వేసుకొని నిద్రపోయి నిన్ను దీవిస్తారు, నీవు దీవించబడతావు. అంటే భేదలకు సహాయం చేసిన వారి యొక్క అవసరతలను ఎరిగి వారికి మనం ఉపయోగకరంగా నడుచుకున్నా అది మనకి ఆశీర్వాదకరం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాటలు ఈ యొక్క రోజు మనం నేర్చుకునే మాటలు ఏంటంటే, అవసరం ఉన్న వారికి సహాయం చేయాలి, ఎవరిని తక్కువ చూపు చూడకూడదు. ఎవరైనా వారి పరిస్థితి బాగోక మన దగ్గరికి వస్తే మనం అడ్వాంటేజ్ తీసుకోకూడదు. వారిని మంచిగా చూసుకుంటే వారి దీవించిన దీవెనలు మనం పొందుకుంటాం. అలా పొందుకునే వారికి మనం ముందాం. దేవుడు మన దీవించును కాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ వెందావ మీకు వందనాలు తండ్రి. ఎంతకాలము నీ కృపలో మమ్మల్ని కాసినందుకు మీకు స్తోత్రాలు. ప్రతి ఉదయం నీ వాత్సల్యంతో మమ్మల్ని బలపరుస్తున్నారు తండ్రి. ఇతను మీకు ఆపదలు మాకు దయచి మీ మాటలు ఇంకను మేము వింటూ మీ సన్నిధిలో నడవడానికి సహాయం దయచేమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.